ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 360 పెట్టమని మేము అడగం కానీ బట్ పెట్టే పరిస్థితులు అయితే మాత్రం ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అయితే ఆర్టికల్ 360 పెట్టడానికి కారణాలు ఏంటి, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి, ఆర్టికల్ 360 కింద ఉన్న కండిషన్స్ ఏంటి, ఏ రాష్ట్రంలో అయినా సరే ఆర్టికల్ 360 రాజ్యాంగంలోనే ఆర్టికల్ 360 పెట్టాలంటే ఆ రాష్ట్రంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ సరిగా లేకపోవటము లేదా ఆ రాష్ట్రానికి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ పడిపోవటము లేదా మూడోది ఏంటంటే ఆ రాష్ట్రము ఆర్థిక కష్టాల్లో అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు సరిగా ఇవ్వలేకపోవటము, ఇలాంటి నేపథ్యంలో ఆర్టికల్ 360ని ఇన్వోక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ మూడు కండిషన్స్ కూడా రాష్ట్రంలో పర్ఫెక్ట్గా మన రాష్ట్రంలో ఉన్నవి. ఒకటేంటి, ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం స్టెబిలిటీ అనేది లేదు ఈరోజు రాష్ట్రంలో ఒక అంశం. అయితే రెండోది, మన రాష్ట్రం ఎవరి దగ్గరికైనా అప్పుకి వెళ్తే పారిపోయే పరిస్థితి ఉన్నది, బ్యాంకర్స్ కావచ్చు లేకపోతే ఆర్బీఐ వాళ్ళు కావచ్చు లేకపోతే మిగతా సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఎవరైనా చూసినట్లయితే పారిపోయే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఇది రెండో అంశం. మూడో అంశం వచ్చేసరికి రాష్ట్రంలో ఈరోజు క్రెడిట్స్ అంటే ఏదైతే సప్లయర్స్ క్రెడిట్ కావచ్చు లేకపోతే ఎంప్లాయర్స్ క్రెడిట్ కావచ్చు ఇవన్నీ చూస్తే ఈరోజు వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితులు ఉంది మూడో దశలో. అంటే ఈరోజు దాదాపు 80,000 కోట్ల రూపాయల పైగా కాంట్రాక్టర్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగిపడింది గత 2 సంవత్సరాల నుంచి. కానీ ఈరోజు ఏ కాంట్రాక్టర్లో కూడా పేమెంట్ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా ఎంప్లాయీస్కి అరియర్స్ ఉన్నా కూడా వాటిని ఇవ్వకుండా ఈరోజు మేము డిఎలు మెర్జ్ చేస్తాం 1/1/2022 నుంచే ఇస్తామని చెప్పేసి కథలు చెప్తాను. ఇది సరే స్థూలంగా తీసుకున్నట్లయితే ఈ పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటన్నట్లయితే కానీ ఆలోచించినట్లయితే ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థిక అత్యయక 360 ఆర్టికల్ 360 రావడానికి పరిస్థితులు ఏంటంటే 1 అసమర్థ పరిపాలన, 2 లూటీ. మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం, అసమర్థ పరిపాలన అంటే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. ఇది చేజేతులారా తెచ్చుకున్న పరిస్థితి తప్పితే ఇంకొకటి కాదు, 100% చేజేతులారా మన పరిపాలన చేతగాక, మనకు పరిపాలన చేతగాక. రెండోది వచ్చేసరికి విపరీతమైన నిర్ణయాలు, సాధ్యం కానటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు పుట్ట ముంచారు రాష్ట్రాన్ని మీరు. ఏంటయ్యా అంటే మీరు ఏ నిర్ణయమైనా సరే ప్రభుత్వం తీసుకున్నప్పుడు 1-2 సార్లు థింక్ చేసి తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ ప్రతి నిర్ణయం కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు వృధా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రంగుల అంశం తీసుకుంటే వేయటము తీయటం 3,000 కోట్ల రూపాయలు, అది ఎటువంటి నిర్ణయము, సమర్థనటువంటి నిర్ణయం అనుకున్నారు అది. అదేవిధంగా గ్రామాల్లో ఇంటింటికి రేషన్ అని చెప్పేసి ఎవరు అవసరం లేదు ప్రజలు అడగకపోయినప్పటికి కూడా మీ అనాలోచిత నిర్ణయాలతోటి ఈరోజు తీసుకొని దానివల్ల వాళ్ళు వచ్చి రోడ్లపై నిలబడి ఈరోజు రేషన్ తీసుకునే పరిస్థితి, మీరు ఆ వెహికల్స్ అన్ని పెట్టేసి వృధా ఖర్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని 100ల సంఖ్యలో మీరు తీసుకున్నటువంటి ఇన్ఎఫిషియన్సీ అండ్ కరెక్ట్ కాని నిర్ణయాలు కొన్ని 100లు ఉన్నాయి. దానివల్ల ఈరోజు ఒకటి దుబారా రాష్ట్ర అభివృద్ధి కూడా నిలిచిపోయే పరిస్థితి, విపరీతమైన దుబారా. రెండోది రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లేక ముందు అభివృద్ధి పదంలో ముందుకెళ్లకుండా వెనకబడిపోవటం. మూడో అంశం వచ్చేసరికి ఎప్పుడైనా సరే మనకు పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఏం చేయాలి, మనము రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేటట్టు చేయాలి. కానీ ఈ పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసింది ఏంటంటే ఏ రోజైనా సరే ఒక్క నిర్ణయం మీరు ప్రభుత్వ పెద్దలు చెప్పాలి, ఇదిగో మేము రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాము, ఈ నిర్ణయం వల్ల మన రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్న యువతకి నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, ఈ నిర్ణయం వల్ల వ్యాపారస్తులకి వ్యాపార మంచిగా జరిగి వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయని చెప్పడానికి ఒక్క నిర్ణయం మంచి తీసుకున్నారా మీరు? మీరు అధికారంలోకి వచ్చింది తడువుగా మొత్తం డిస్ట్రక్షనా? ఏం చేశారు, ప్రజావేదిక కూల్చేయటము,
ఆచరణ సాధ్యం కాని మూడు రాజధానులు బిల్లు తీసుకురావటము, ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని పుట్టేట నట్టేట ఉంచుతారు. మీరు ఎవరైనా సరే రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇందాక నేను చెప్పినట్టు పరిశ్రమలు చేసుకొచ్చుకోవాలి, ఉన్న పరిశ్రమలకు కాపాడుకోవాలి. ఇది కదా మనం చేయాల్సింది. ఇలా కాకుండా మీరు ఏ రోజైనా సరే ఒక్క పరిశ్రమను మన రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నించారా? మన ముఖ్యమంత్రి గారు దేశం విడిచి బయటికి వెళ్ళారా? పోనీ వెళ్ళలేకపోయినా కూడా ఫారిన్ డెలిగేట్స్ తో మాట్లాడారా? అడ్వైజర్స్ని పంపించారా? ఇంతమంది అడ్వైజర్స్ని పెట్టుకున్నారు, ఇంతమంది స్టాఫ్ను పెట్టుకొని ఏ రోజైనా మీరు ఒక పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొద్దాము, తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాము, ఎకనామిక్ యాక్టివిటీ పెంచుదాము, ఆదాయాలు పెంచుకుందామని ఆలోచన ఉందా? లేదు. అది ఏ రోజు చేయలేదు. ఎందుకంటే మీ మైండ్ సెట్ అది కాదు. రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేశారు. రిస్ట్రక్షన్ వైపు తీసుకెళ్ళారు. పోనీ అది తీసుకురాకపోతే తీసుకురాలేకపోయారు. ఏం చేశారు మీరు? ఉన్న పరిశ్రమలను కూడా లేకపోయారు. ఉన్న పరిశ్రమలను కూడా కాపాడుకోలేకపోవటమే కాకుండా రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి తీసుకొచ్చారు. కొన్ని పరిశ్రమలు అయితే వెళ్ళిపోయినవి, కొన్ని అయితే వాళ్ళ వ్యాపారాల లాసులు వచ్చి మూతేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పక్క రాష్ట్రాల్లో పోతారు కొంతమంది, కొంతమంది వ్యాపారస్తులు అయితే అసలు వ్యాపారాలు వేసి మానేసి ఇంట్లో కూర్చునే పరిస్థితికి వస్తారా? ఇంకా ఎలా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎలా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అనుకుంటారు మీరు? ఈరోజు ఇదంతా కాకుండా సరే మీ ఖర్చులు పెరిగినాయి, ఆదాయం లేదనేటకి ఏం చేశారు చివరికి? మీకు ఇది చేత కాక విపరీతమైన పన్నులు వేస్తారు మీరు. ఆస్తి పన్న, చెత్త ట్యాక్స్, పెట్రోల్ డీజిల్ మీద 10 రూపాయలు ఎక్కువ లీటర్కి పక్క రాష్ట్రాలతో పోలిస్తే, లిక్కర్ని మద్యపాన నిషేధం అని చెప్పి దాన్ని మానిపించాలన్న ఉద్దేశంతో మీరు చేసింది ఏంటంటే పరిస్థితి విపరీతమైన దాని మీద ట్యాక్స్ వేస్తారు మీరు. లిక్కర్ మీద వేసి దన్నుకొని మీ సొంత లిక్కర్ పెట్టి, చీప్ లిక్కర్ పెట్టి విపరీతమైన ట్యాక్స్ వేసి మద్యపాన నిషేధం అన్న వంకతోటి ఈరోజు ఖజారా నింపుకుంటారా? 30,000 కోట్ల రూపాయల సంవత్సరానికి లిక్కర్ మీద సంపాదించారు మీరు. మద్యపాన నిషేధం చేయాలన్న రాష్ట్రం ఎవరైనా సరే 1,000,000 కోట్ల ఆదాయం వస్తుందా రాష్ట్రానికి? దశల వారి మద్యపాన నిషేధం అని చెప్పి ఈరోజు 30,000 కోట్ల రూపాయల సరాసరి సంవత్సరానికి మీరు లిక్కర్ మీద ఆదాయం వసూలు చేసుకున్నారు. లేదా 12,000 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద మీరు ట్యాక్స్లు వసూలు చేసుకున్నారు. ఇదే పరిపాలన. చెత్త మీద ట్యాక్సా, ఆస్తి పన్ను, ఆస్తి విలువను పెంచి ఆస్తి పన్ను రేటును పెంచి ఆస్తి దాని మీద కలెక్ట్ చేస్తారా? వెహికల్స్ రిజిస్ట్రేషన్ మీద మీరు ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తారా? మీరు వదలండి. ఏంటిది ఈరోజు రాష్ట్రంలో ఆదాయం పెరగాలంటే అభివృద్ధి చేసుకొని ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక కార్యకలాపాలు పెంచుకొని మన ఆదాయాన్ని పెంచుకోవాలి కదా. తప్పితే ఇలా ప్రజలను అడ్డు విరిచి వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని ఈ విధంగా ట్యాక్సులు వేసి ఇదే ఆదాయం పెంచుకుండే మార్గం. పోనీ ఇంత ఆదాయం మార్గాన్ని ఇన్ని రకాలకు వాళ్ళ ప్రజల రక్తాన్ని పీల్చి మీరు ఇన్ని ట్యాక్సులు వేసి ఎంత చేసుకొస్తే ఈరోజు చేసింది ఏంటంటే రాష్ట్రంలో సంక్షేమం పరంగా చూసినా కూడా, లేకపోతే సంక్షేమ పరంగా చూసినా కూడా, లేదా డెవలప్మెంట్ అభివృద్ధి పరంగా చూసినా కూడా టీడీపీతో పోల్చుకుంటే, టీడీపీ గవర్నమెంట్ మా గవర్నమెంట్తో పోల్చుకుంటే 2014-19 తోటి ఈరోజు మీరు చేసింది తక్కువే. ఇంతకుముందు కూడా గతంలో కూడా 4 సార్లు చెప్పాను మీకు, 42-44 వేల కోట్ల రూపాయల మధ్యలో మీ ఈరోజు సంవత్సరానికి సంక్షేమం మీద ఖర్చు పెడితే టీడీపీ 2014-19 మధ్యలో 50,000 కోట్ల రూపాయల సంవత్సరానికి యావరేజ్ ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ చూసినా కూడా మీకంటే 2 టైమ్స్ ఎక్కువ టీడీపీ హయాంలో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అభివృద్ధి అభివృద్ధి మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఏంటంటే మీరు చేసిందంటే స్కూళ్ళకు రంగులేసి కాస్మెటిక్ చేంజ్ చేసేసి నాడు నేడు అని చెప్పేసి దాన్ని డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కింద రాసుకుంటారు మీరు. అదే ఆ డెవలప్మెంట్ అంటే. ఇక ఏమాత్రం మీరు ఒక్కరోజు పరిపాలన కొనసాగించినా ఇటువంటి విధానాలతోటి రాష్ట్రం ఇప్పటికే మునిగిపోయింది. ఇక కోలుకలేని విధంగా దెబ్బతింటుంది రాష్ట్రము. మీ ఆర్థిక విధానాలు కావచ్చు, ఇతరత్ర మీరు తీసుకుంటున్న నిర్ణయాల వలన పూర్తిగా రాష్ట్రము మునిగిపోవడానికి అవకాశం ఉంది. మీరే అడగండి, ఇక మేము అడగటం కాదు. మీరే పోయి కేంద్రాన్ని కొత్త అప్పులు శాంక్షన్ చేయమని అనేదానికంటే, కొత్త అప్పుల కోసం తిరిగేదానికంటే ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టి కేంద్రాన్ని హ్యాండిల్ చేయమనండి రాష్ట్రాన్ని. అప్పుడైనా కొంచెం బాగుపడుతుంది ఏమో ఈ 2.5 సంవత్సరము. ఇక తర్వాత మీ వల్ల ఎటు కాదు, తర్వాత మేము వస్తే చూసుకుంటాం ఎలా చేయాలన్నది. మా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టాలో తెలుసు, వారికి ఎలా అభివృద్ధి పదాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో వారికి బాగా తెలుసు.
ఇప్పటికైనా సరే మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇక ఆర్టికల్ 360 పెట్టించుకోండి రాష్ట్రంలో, ఫైనాన్షియల్ కండిషన్ని దారిలో పెట్టుకోండి. అదర్వైజ్ రాష్ట్రం పుట్ట మునుగుతుంది, భవిష్యత్ తరాలు మిమ్మల్ని క్షమించవు, ఇక రాష్ట్రం కూడా ఎప్పుడు కోలుకునే విధంగా దెబ్బతింటుంది.